900 ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఏం చేద్దాం అంటావు? ఏం చేద్దారంటారన్నా? అదే నేను చెప్పేది కాదు, ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలని, రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థలో 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులుంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేటట్టు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ, కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని నడిచినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్, ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు.